హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అండ్ ఫిల్మ్. ఈరోజు నేను మీకు రోజువారి అన్నంలో తినడానికి దొండకాయ తొట్టి దొండకాయ ఉల్లికారం కూర చేసి చూపిస్తానండి. చాలా కమ్మగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అలాగే కూర నేను మీకు చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా రెడీ అయిపోయేటట్లు చేసి చూపిస్తాను. మరి ఎంతో టేస్టీగా దీన్ని తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ కూరను చేసుకోవడానికి నేను ఇక్కడ 300 గ్రాముల వరకు దొండకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కట్ చేసిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇలా చక్రాల్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని లైట్గా ఉడికించుకుని తీసుకున్నామంటే మనకి కూర చిటికలు రెడీ అయిపోతుంది. సో ఈ ముక్కలన్నింటినీ కుక్కర్ గిన్నెలోకి తీసేసుకుని ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని కొద్దిగా మాత్రమే నీళ్ళు పోసుకుని ఉడికించుకోండి. 1 పావు గ్లాస్ వేసుకోండి అంతే. స్టవ్ మీద హై ఫ్లేమ్లో జస్ట్ 1 విజిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో విజిల్ ప్రెషర్ తగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం కర్రీలో యాడ్ చేసుకోవడానికి ఉల్లికారాన్ని రెడీ చేసేసుకోవచ్చు. అందుకోసం స్టవ్ మీద ప్యాన్లోకి జస్ట్ 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా ఇంచుమించుగా 10 వరకు ఎండుమిర్చిని వేసుకుని వేయించుకోండి. మనం ఈ కూరలో మొత్తం ఎండుమిర్చినే కారంగా తీసుకుంటామండి. ఇంకెక్కడ మనం కారం యాడ్ చేయము. సో చూసుకుని యాడ్ చేసుకోండి. అలాగే వీటిని మరీ ఎక్కువ వేయించుకోవద్దు, మళ్ళీ కర్రీ కలర్ మారిపోతుంది. జస్ట్ లైట్గా సెగ తగ్గలేలాగా వేయించుకుని తర్వాత వీటిని అన్నింటినీ 1 ప్లేట్లోకి తీసేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఇంకొక 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకుని ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా కాస్త పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుని వేయించుకున్నారంటే ఇవి తొందరగా వేగిపోతాయి. చూడండి, ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకుని చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి అవి ఉన్నాయి కదా, వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుని ఫస్ట్ వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా చల్లారిపోతే వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుని తర్వాత ఇందులోనే 4 పొట్టు తీసుకుని వెల్లుల్లి డబ్బులను కూడా వేసుకుని వీటిని మిక్సీని లైట్గా పలిసిలిస్తూ జస్ట్ చూడండి ఈ విధంగా కాస్త కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకున్న బాగుండదు. ఇప్పుడు మనకి ఉల్లికారం రెడీ అయిపోయింది. ఈలోపు విజిల్ కూడా ప్రెజర్ తగ్గిపోతుంది. చూడండి, ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా ఇలా లైట్గా ఉడికించుకోవాలి. అలాగే ఇందులో ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని వడకట్టేసుకుని ముక్కల్ని సెపరేట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. అందుకోసం స్టవ్ మీద ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకుని వేయించుకోండి. ఇవి కాస్త ఇలా వేగిన తర్వాత కట్ చేసుకుని ఒక ఎండుమిర్చిని కొంచెం కరివేపాకును కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి. ఇలా తాలింపంతా కూడా దొరగా వేగిపోయిన తర్వాత ఉడికించుకున్న దొండకాయ ముక్కల్లో వాటర్ తీసేసి ఆ ముక్కలన్నింటిని ఇందులో వేసేసుకుని వీటిని లైట్గా వేయించుకోండి. ఆల్రెడీ మనకి ఇవి చాలా వరకు ఉడికిపోయాయి కదా, సో కొద్దిగా వేయితే బాగుంటుంది. 1-2 నిమిషాలు బాగా కలుపుతూ వేయించుకోండి. చూడండి, వీళ్ళకి కాస్త కలర్ మారేలాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న ఉల్లికారం పేస్ట్ ఉంది కదా, దీన్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకుని అంతా బాగా కలిపేసుకోండి. మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేయించే పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇవి ఎక్కువ వేగక్కర్లేదు. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఆల్రెడీ మనం దొండకాయలను ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం, అలాగే ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కదా, సో ఉప్పు ఎక్కువ పట్టదు. చూసుకుని యాడ్ చేసుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి జస్ట్ 1-2 నిమిషాలు మగ్గించుకోండి. ఉల్లికారం అంతా కూడా దొండకాయ ముక్కలకు పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇంతేనండి, ఇప్పుడు మనకి ఎంతో కమ్మగా ఉండే దొండకాయ ఉల్లికారం కూర రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చూసారు కదా ఎంత సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చో. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా అనిపించింది రెసిపీ, మీకు నచ్చిందా లేదా, మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ ఇంకా మీరు చూడాలి అనుకుంటే ఈ పేజ్ని ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.